అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం రొట్టెల పండుగ మీ అందరికీ తెలిసిందే నెల్లూరు చెరువు దగ్గర బాబా షాహిద్ దర్గా ఉందండి ఆ దర్గా దగ్గర ఈ మొహరం దినాల్లో హిందూ ముస్లింలు ఒకరికొకరు రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటూ ఎంతో వేడుకగా ఈ యొక్క రొట్టెల పండుగను జరుపుకుంటారు మరి నెల్లూరులో రొట్టెల పండుగ ఎంత బాగా జరిగిందో ఈ సంవత్సరం మీరు చూద్దురు కానీ అయితే నేను వెళ్ళలేదండి కడపలో ఉన్నటువంటి మా బావగారైన శివప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారండి మరి ఆ రొట్టెల పండుగను మీకోసం ఈ నెల్లూరులో జరిగిన బాబా షాహిద్ దర్గా దగ్గర జరిగింది కదా మరి చూద్దాం పదండి నెల్లూరులో రొట్టెల పండగ అంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ మొహర్రం పర్వదినాల్లో హిందూ ముస్లింలు అనే ఎలాంటి మత వ్యత్యాసాలు లేకుండా ఎంతో మత సామరస్యంతో జరుపుకునే రొట్టెల పండుగ నెల్లూరుకు వేదిక అవుతుంది ప్రతి ఏడు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా ఇలా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గర ఉన్న బాబా షాహిద్ దర్గా వద్ద వివిధ కోర్కెలను కోరుతూ నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు చెల్లించుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు చదువు రొట్టె సంతానం రొట్టె ఉద్యోగం రొట్టె ఆరోగ్యం రొట్టె పెళ్లి రొట్టె విదేశీ యానం రొట్టె గృహయోగం రొట్టె ఇలా రకరకాల రొట్టెల్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుంటారు ఇందులో ప్రధానంగా మూడు రొట్టెలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అవేంటంటే చదువు రొట్టె సంతానం రొట్టె ఉద్యోగం రొట్టె ఈ మూడు రొట్టెలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది లక్షల మంది భక్తులు ఈ రొట్టెల పండుగకు వస్తూ ఉంటారు అసలు ఈ రొట్టెల పండుగ ఎప్పుడు ఎలా ప్రారంభమైంది అని తెలుసుకుంటే ఆర్కాట్ నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది ఈ యొక్క దర్గాకు వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్టు ఒక కథనాన్ని బట్టి తెలుస్తోంది ఆ సంఘటన తర్వాతే రొట్టెల పండుగ మొదలైనట్టు పెద్దలు చెప్తుంటారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమంగా క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోందట ఇంటిలో తయారు చేసుకొచ్చిన రొట్టెలను చెరువు నీళ్ళలో దిగి తలపై ముసుగు వేసుకుని మార్పిడి చేసుకుంటూ ఉంటారు గతంలో ఈ పండుగను మొహరం నెలలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు కానీ కాలక్రమేణ భక్తుల సంఖ్య పెరగడంతో ఇది నాలుగు రోజులు జరుపుకుంటారు ఈ రొట్టెల పండుగను నాకు తెలిసి జూలై ఇరవై తొమ్మిది ప్రారంభమైన ఈ రొట్టెల పండుగ ఆగస్టు రెండుతో ముగుస్తుంది అని అనుకుంటున్నాను తండోపతండాలుగా జనం వస్తుంటారు అక్కడ మున్సిపల్ శాఖ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎన్నో ఏర్పాట్లని చేసింది అక్కడ వివిధ రకాల అంగళ్ళు కూడా ఉంటాయి రొట్టెలు తయారు చేసుకొని తీసుకురాని వాళ్లకు అక్కడ రొట్టెల్ని కూడా అమ్ముతూ ఉంటారు మీరు అక్కడ కూడా రొట్టెల్ని తీసుకొని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవచ్చు అంటే కోరిక నెరవేరింది అనుకోండి ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించి నాకు ఉద్యోగం వచ్చింది నా కోరిక నెరవేరింది నేను వచ్చే ఏడాది వెళ్ళి అక్కడ ఉద్యోగం రొట్టెను ఉద్యోగం లేక ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట ఈ రకంగానే చాలా వరకు వాళ్ళ తాలూకు కోరికలను ఇవ్వడము తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అందులో వాళ్ళు ముస్లింలా హిందువులా ఇంకెవరు అన్న తేడా ఉండదు అసలు అవేమి పట్టించుకోరండి నిజంగా ఈ యొక్క రొట్టెల పండగ అనేది మత సామరస్యానికి ఒక ప్రతీకలా చెప్పుకోవచ్చు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు జనం మీరు గమనిస్తున్నారు కదండి ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలన్నంత జనం ఈ నెల్లూరులో రొట్టెల పండుగకు ప్రభుత్వం కూడా భద్రతా ఏర్పాట్లను చాలా ఇదిగా చేస్తుందండి రకరకాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ చాలా ఇదిగా వచ్చి ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కూడా ఎంతోమంది తరలి వస్తూ ఉంటారు బహుళ ప్రచారంలో ఉంది రొట్టెల పండగ అనగానే నెల్లూరు నెల్లూరు అనగానే రొట్టెల పండలాగా ఎంతో ప్రసిద్ధి కెక్కిందనమాట చూస్తున్నారు కదండి రకరకాల వ్యక్తులు రకరకాల అంగళ్ళు వెలుసున్నాయి ఈ రొట్టెల పండుగ అనేది ఒక ప్రత్యేకంగా జరుపుకునే పండుగ చూస్తున్నారు కదా జనం రకరకాల జనం రకరకాల వస్తువులను కూడా అది అక్కడ చూడండి పిల్లోస్ అమ్ముతున్నారు పిల్లోలని తలగడ అంటారు కదా అలాంటి వాటిని కూడా అమ్ముతున్నారు చూడండి జనం ఎక్కడెక్కడి వాళ్ళు ఎంతెంత దూరం నుంచో వస్తూ ఉన్నారు ఇది స్వర్ణాల చెరువు అంటారండి స్వర్ణాల చెరువు బాబా షాహిద్ దర్గా అంటారనమాట నెల్లూరులో అక్కడిక దూర దూర ప్రాంతాల నుంచి నెల్లూరుకు మనకు బస్సు సౌకర్యము అలాగే రైలు సౌకర్యం కూడా ఉంది పిల్ల పాపలు వయోధికులు మహిళలు మరీ ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు గమనిస్తున్నారు కదా ఎక్కడ చూసినా మహిళలే అంటే ఒక కోలాహలం ఒక జాతర వాతావరణం అంటే పండగ అంటే ఎక్కడో మంట్లోనో మన జాతరనో లాగానో జరుపుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేసి వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కులాలకు మతాలకు అతీతంగా అందరూ వచ్చి చూస్తున్నారు కదండి మా శివప్రసాద్ బావ యాదాటి బావగారి వాళ్ళ కుటుంబ సభ్యులు శివప్రసాద్ యాదాటి బావగారు అదిగో అక్కయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఆ జనంలో ఎవరు ఎక్కడున్నారో తెలియనంత జనం అంటే ఇసుక వేస్తే రాలన్నంత జనం అంటారు కదా అలాంటి పరిస్థితి ఉంది మీరు గమనిస్తున్నారు కదా తరలి వస్తూ తరలి వస్తూ తరలి వస్తూ ఉన్నారు నిజంగా ఒక భక్తి విశ్వాసాలు అనేటివి ఎంత గొప్పగా ఉంటాయి అని చెప్పడానికి ఈ రొట్టెల పండగ అనేది ఒక మెచ్చుతునక ఒక మచ్చుతునక ఒక ప్రతీక అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక మనిషికి విశ్వాసం అనేది ఎంత గొప్పగా ఉంటుంది చూడండి మా శివప్రసాద్ యాదాటి బావగారి కుటుంబ సభ్యులందరూ వస్తూ ఉన్నారు వాళ్ళు యాక్చువల్లీ మా శివప్రసాద్ యాదాటి బావగారు కడపలో ఉంటారు అయితే నెల్లూరుకి వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు అదిగో తను అప్పుడప్పుడు నెల్లూరుకి వెళ్తూ ఉంటారు ఫ్యామిలీతో కలిసి ఆ సందర్భంలో మరి వాళ్ళు రొట్టెల పండుగకు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళినట్టున్నారు ఆ బాబా షాయిద్ దర్గా దగ్గరికి చూడండి జనాలు క్యూ లైన్లలో చూడండి మరీ ముఖ్యంగా అంత మహిళా భక్తులే మనకు కనిపిస్తూ ఉంటారు నిజంగా ఒక వేడుకలాగా ఎంతోమంది అంటే ఒక సంవత్సరం పొడుగునా ఎప్పుడెప్పుడు రొట్టెల పండుగ వస్తుంది ఎప్పుడెప్పుడు నెల్లూరు వెళ్ళాలి ఎప్పుడెప్పుడు రొట్టెను ఇవ్వాలి ఎప్పుడెప్పుడు రొట్టెను పుచ్చుకోవాలి అన్నట్టుగా ఎంతోమంది ఎదురు చూస్తుంటారు ఈ యొక్క రొట్టెల పండుగ కోసం ఇందాక అనుకున్నట్టు ఈ డిమాండ్ ప్రధానంగా చదువు రొట్టెకు సంతానం రొట్టెకు ఉద్యోగం రొట్టెకు చాలా డిమాండ్ ఉంటుందండి మరి ఎంతోమందికి చదువు కావాలి ఆ తర్వాత సంతాన భాగ్యం పెళ్ళైనా కూడా కొంతమందికి సంతాన భాగ్యం ఉండదు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రొట్టె తీసుకోవడానికి వస్తుంటారు అలాగే సంతాన భాగ్యం కలిగిన వాళ్ళు ఆ రొట్టెని ఇవ్వడానికి వస్తుంటారు అది అక్కడ రకరకాల కొనుగోలు చేస్తున్నారు మా శివప్రసాద్ యాదాటి బావ వాళ్ళ ఫ్యామిలీ అదిగో ఆ విసనకర్ర లాగా ఉన్నాయి అవి నెమలిపించాలతో అంటే రకరకాల వస్తువులు కూడా అక్కడ కొనుక్కోవచ్చు అండి అంటే ఒక జాతర అంటారు కదా అలాంటిది రొట్టెల పండుగలో ఒక జాతర వాతావరణం లక్షల మంది అండి నిజంగా ఇంతమంది వస్తే ఏర్పాట్లు చేయడం కష్టమే కానీ మున్సిపల్ శాఖ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ అక్కడ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ అదిగో మా బావగారు హాయ్ చెప్తున్నారు థ్యాంక్ యూ బావ మంచి వీడియో పంపించారు తనే శివప్రసాద్ యాదాటి గారు కడప ప్రాంత వాస్తవ్యులు అదిగో అక్కయ్య బావగారు వాళ్ళిద్దరు అనమాట తనే నాకు ఈ వీడియో ప్రత్యేకంగా నేను అడగకుండానే పంపించారు చాలా సంతోషం అదిగో అదేజండి స్వర్ణల చెరువు ఈ స్వర్ణల చెరువులోనే దిగి అక్కడే తలపైన కొంగు కప్పుకొని ఒక ముసుగు కప్పుకొని అదే ఉద్యోగం రొట్టె ఈ రొట్టెల పండుగలో ఉద్యోగం రొట్టె అనేది చాలా ప్రత్యేకం ఎందుకంటే చాలామంది చదువుకునింటారు కానీ ఉద్యోగాలు రావు అందుకోసం రొట్టెల పండుగలో నాకు తెలిసి ఉద్యోగం పండుగకే ఉద్యోగం రొట్టెకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అలాగే సంతానం రొట్టె చదువు రొట్టె వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది అని చెప్పవచ్చు కొంతమంది విదేశీయానం రొట్టె కూడా తీసుకోవడానికి వస్తారు ఎందుకంటే ఫారిన్ వెళ్ళాలి అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళి చదువుకోవాలి అన్నట్టుగా ఆలోచించి వాళ్ళు ఉంటారు అలాగే మరికొంతమంది ఉంటారు మేము ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి అన్నట్టుగా ఆ రకమైన వాళ్ళు గృహయోగం రొట్టె కూడా తీసుకోవడానికి వస్తూ ఉంటారు ఇవ్వడానికి కూడా వస్తుంటారు అంటే పుచ్చుకోవడము ఇచ్చుకోవడం అంటే ఈ మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది ఆ మార్పిడికి వేదిక ఈ రొట్టెల పండుగలో ఈ స్వర్ణాల చెరువు ఆ బాబా షాహిద్ దర్గా అన్నమాట చూస్తున్నారు కదండి ఎక్కడైనా మీకు ఇంత స్థలం కనిపిస్తోందా ఎక్కడ చూసినా జనం 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 అసలు ఈ రొట్టెల పండుగ మహా త్మ్యం అనేది అంత గొప్పగా అనిపిస్తోందండి గమనిస్తున్నారు కదా ఆ లైట్లు అయితేనేమి జెండాలైతేనేమి అబ్బబ్బబ్బబ్బ మామూలుగా లేదండి చూడండి ఆ స్వర్ణల చెరువు దగ్గర జనం చూడండి అసలు మామూలుగా లేదు కదండి మరి అలాగుంటుంది ఒకప్పుడు ఒకరోజే చేసేవాళ్ళు మొహరం నెలలో ఇప్పుడు భక్తులు తాకిడి అంటే భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి దాన్ని కాస్త ఇప్పుడు నాలుగు రోజుల పండుగలాగా జరుపుకుంటున్నారు గమనిస్తున్నారు కదండి మరి ఎవరెవరు ఎంతెంత దూరం నుంచో రకరకాల కోరికలతో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు రొట్టెలని పుచ్చుకుంటూ ఉంటారు మరి ఎంతో భక్తి విశ్వాసాలతో నెల్లూరుకి తరలి వెళ్ళి ఈ రొట్టెల పండుగలో పాల్గొని రొట్టెల్ని ఇవ్వడము పుచ్చుకోవడం జరిగే వాళ్ళ ప్రతి వాళ్ళ యొక్క కోర్కెలు నెరవేరాలని చెప్పేసి వాళ్ళ జీవితం ఎంతో ఆనందదాయకంగా సాగిపోవాలని చెప్పేసి సాహిత్య టీవీ ద్వారా మనము కోరుకుందాం హాయ్ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూశారు కదండి నెల్లూరు చెరువు బాబా షాహిద్ దర్గా దగ్గర ఈ హిందూ ముస్లింలు ఎంతో ఐకమత్యంతో ఒకరికొకరు ఈ యొక్క రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటూ ఎంతో వేడుకగా ఈ పండగను జరుపుకున్నారు కదా ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దండి ఈ వీడియోను పంపినటువంటి మా కడప బావగారైనటువంటి శివప్రసాద్ బావగారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రత్యేకంగా మన సాహిత్య టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను